పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ పేర్కొన్నారు. ఇచ్చాపురం మండలంలో ఎన్నికల అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ నివాస్ పరిశీలించారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మీడియాతో మాట్లాడుతూ నాలుగు విడతల్లో జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, మొదటి రెండు విడతలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, ఎన్నికల సామాగ్రి పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అధికారులకు రెండుసార్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ సమర్థవంతంగా ఉంటే ఎన్నికల నిర్వహణ కూడా సమర్థవంతంగా ఉంటుందన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో మన ఇప్పుడు రెండో విడత అలాగే మొదటి విడత దాని ఉన్నటువంటి నామినేషన్ ప్రక్రియ వచ్చినాయి. రెండో విడత నామినేషన్ స్క్రూట్ని ఈరోజు జరుగుతూ ఉంది. మొదటి విడతది ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయ్యి ఫైనల్ లిస్ట్ కూడా మనం అరై వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అవన్నీ కూడా సో అలాగే ఇంకా మూడో విడత నాలుగో విడత మనం దానికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పీఓలు ఓపీఓలు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది చాలా చాలా కీలకమైన అంశం. సో అందువల్ల మనకి శిక్షణ అనేది ప్రాపర్గా ఇస్తే అక్కడ వారి ఎన్నికల చదవుగా జరగడానికి మనకి అక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉండదని చెప్పి ఒక ఉద్దేశంతో ట్రైనింగ్స్ని ఎక్కువ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మనకి మనం ఏ మండలంలో వాళ్ళు పనిచేస్తున్నారో ఆ మండలం ఒకసారి ట్రైనింగ్, తర్వాత ఎక్కడ వాళ్ళకి డ్యూటీ వేస్తున్నారో అక్కడ కూడా మళ్ళీ ఒకసారి ట్రైనింగ్, అలాగే రెండు సార్లు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జిల్లాలో మనకి ఎన్నికలు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మన సామాగ్రి అన్ని కూడా రెడీ చేశారు. అలాగే ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో దానికి కావాల్సినటువంటి వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత వీడియోగ్రఫీ, అలాగే మైక్రో అబ్జర్వర్ వాళ్ళన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఒక 500 పోలింగ్ స్టేషన్స్ మనం లైఫ్ సెన్సిటివ్గా మనం చేయడం జరిగింది. అక్కడ ఇటువంటి ఏర్పాటు అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో మనకి ఇప్పటిదాకా 1,166 గ్రామ పంచాయతీలు నాలుగు వరకు పూర్తి అయినాక ఎన్ని గ్రామ పంచాయతీ టోటల్గా మనకి కలెక్షన్స్ వెళ్ళబోతున్నాయని చెప్పి మనకి క్లారిటీ వస్తుంది. అది మేబీ ఇంకొక ఒక వారం మన ఎన్నికలు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మనం పూర్తి ఇక్కడ స్థాయిలో చేస్తూ ఉన్నాం. అలాగే డిస్ట్రిబ్యూషన్ నాటికీ చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, దానికి కావాల్సిన రవాణా సౌకర్యం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ స్కీమ్స్, స్టాటిక్ సర్వెలెన్స్.